మరి అలాగే మెనోపాజ్ స్టేజ్లో ఉన్నటువంటి మహిళలు రైట్ వాళ్ళలో ఒత్తిడి ఏ రకంగా ఉంటుంది? ముందు మనం చెప్పుకున్నాం అడాల్సెంట్ స్టేట్లో అమ్మాయిలకు ఎటువంటి హార్మోన్స్ ఎక్కువ ఉండి ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అంటే ఎక్కువ అవుతూ తగ్గుతూ ఉండే ఫ్లక్చుయేషన్స్. బట్ మెనోపాజు, ప్రీమెనోపాజు, పెరీమెనోపాజు, మెనోపాజు అని మూడు ఫేజ్లు ఉంటాయి. అక్కడికి వచ్చేటప్పటికి తగ్గుతూ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అడాల్సెంట్కి పెరుగుతూ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. వీళ్ళకి తగ్గడం నార్మల్ అవడం, తగ్గడం నార్మడాలు మెనోపాజల్. ఈ ప్రీ మెనోపాజల్ టైంకి వచ్చేటప్పటికి కుటుంబంలో యుద్ధకాండ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మొగుడిని ఏమానంద అననే స్త్రీ కూడా మొగుడిని పట్టుకుని వశం పోవడం నిర్మాంటుంది. పిల్లలు పట్టుకుని అడ్డాలనాళ్ళ బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదు, నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు, అమ్మ ఒక్కది ఉందని తెలుసా, నిన్ను ఇక్కడ పెట్టి పెంచండ్రు ఏడ్చేస్తుంది అనమాట. కులాయిలు తిప్పడం, ఒళ్ళంతా ఆవిర్లు వచ్చేస్తాయండి వాళ్ళకి, ఒళ్ళంతా రకరకాల ఫీలింగ్స్ వస్తాయి, హీట్ ఫ్లెషర్స్ అంటాం. అండ్ ఆల్సో ఏడుపు వస్తుంది, మా ఆయన నన్ను పట్టించుకోవడం లేదు అనే ఫీలింగ్స్ వస్తాయి. అప్పుడే కీళ్ళ నొప్పులు అది స్టార్ట్. దానికి కారణం ఏంటంటే ఈ కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి, ఆస్టియోపోరోసిస్ అంటారు. వీళ్ళు ఎండ తగలపోతే విటమిన్ డి తగ్గిపోతుంది, దానివల్ల ఏమవుతుంది, థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు వస్తాయి, ఎయిర్ ఫాలింగ్ ఉంటుంది, ఒళ్ళంతా డ్రై అవుతుంది, విజన కూడా డ్రై అవ్వడం వల్ల సెక్సువల్గా ఫ్రీనెస్ వాళ్ళకు ఉండదు. ఇవన్నీ కారణాల చేత ఇంతకాలం నేను మంచి యంగ్గా ఉండి కుర్రగా ఉన్నాను, ఇప్పుడు నేను ముసలిదానిగానే అయిపోతున్నానా, నాలో ఏదైనా జబ్బు ఉందా, క్యాన్సర్ కానీ వస్తుందా, లేదన్నా బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలా, మా ఆయన నన్ను మధ్యాహ్నం పట్టించుకోవడం లేదా, ఒకసారి సెల్ ఫోన్ చెక్ చేయడాలి, మా ఆయన ఎవరితోటో తిరుగుతున్నాడు డౌట్, కొడుకు నీ కూడా డౌట్ చేయడాలి. ఎగ్జాక్ట్గా అదే టైంలో అడాల్సెంట్స్లో పిల్లలు ఉంటారు, వీళ్ళ మధ్య కొల్లాయిడ్ స్టార్ట్ అవుతుంది, కొల్లాయిడ్. సో మెనోపాజల్ మేనేజ్మెంట్ అనేది కూడా మా దగ్గర ఒక అప్రోచ్ ఆఫ్ ట్రైనింగ్ కదా, 15 రోజులు 20 రోజుల్లో మెనోపాజల్ మేనేజ్మెంట్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అందరికీ వస్తుంది, కొంతమంది ఎక్కువ పీక్లు ఉంటుంది, కొంతమందికి తక్కువలో ఉంటుంది, అందరికి రావడం కంపల్సరీ. రావడానికి ముందే దానికి సంబంధించిన విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడాలు, కాస్త ఫిజికల్ యాక్టివిటీ, కాస్త ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత విటమిన్ ఈలు ఇటువంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఇంటెన్సిటీని తగ్గించడానికి వీలవుతుంది. అదే సందర్భంలో మొగుడు ఎలా ఉండాలి, పిల్లని తిట్టినా సరే మా ఆవిడకి అంత ప్రేమ నా మీద అనుకోవాలి, కానీ ఏ నీకేం తక్కువ చేశాను, ఈ మాటలు ఎక్కువ డైలాగులు వస్తాయి, మాటకు మాట పెరుగుతుంది, గొడవలు పెరుగుతాయి. ఆ ఫేజ్లో 2 నుంచి 3 ఏళ్ళు ఉంటుంది ఇది. ఈ 3 ఏళ్ళు మొగుడు నోరు మూసుకుని ఉండాలి, పిల్లలు కూడా మా అమ్మకి ఈ ఫేజ్ వచ్చింది, ఇట్స్ ఎ కెమిస్ట్రీ అనుకోవాలి. శంకర్దాద ఎంబాబీస్లుగా కెమికల్ చేంజెస్ లాగా ఇది కెమిస్ట్రీ ఆఫ్ ద మై మదర్ అనుకోలే తప్పించి తిరిగి వాళ్ళు రివర్స్ అయ్యి వాళ్ళు ఏవి అనకూడదు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త పెట్టుకుంటే మెనోపాజ్ అనేది జాగ్రత్తగా 2-3 ఏళ్ళు అలా మేనేజ్ అయిపోయి ఆ తర్వాత వచ్చాక మళ్ళీ తిరిగి ఏడుపులు బొబ్బలు కోపాలు తాపాలు అన్నీ తగ్గిపోతాయి. ఒక దెయ్యం పట్టు వదిలినట్టుగా సినిమాల్లో చూపిస్తారు కదా, అలా ఉంటుంది ఆ ఫేజ్ అది. మరి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళలు ఎక్కువగా ఒత్తిడి గురవుతూ ఉంటారు, అవును, వారి గురించి తెలియజేస్తారు. ఎక్కువ టీవీకి అడిక్ట్ అయిపోతున్నారు. అదే పెద్ద ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక రకం ఏంటంటే టీవీకి అడిక్ట్ అవ్వడం. టీవీకి అడిక్ట్ అవ్వడం అనేది రిక్రియేషన్ కానీ రిలాక్సేషన్ కాదు, బోత్ ఆర్ టోటలీ డిఫరెంట్. రిక్రియేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ రిలాక్సేషన్. రిక్రియేషన్ అంటే ఒక గేమ్లో పార్టిసిపేట్ చేస్తాం, సినిమాకి వెళ్ళాం, మరొకటి వెళ్ళాం. రిక్రియేషన్ వల్ల అలసిపోయి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకుంటాం చూడండి. రిలాక్సేషన్ అంటే మెడిటేషన్ కావచ్చు, హిప్నాసిస్ కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, మొక్కలకు నీళ్ళేయడం కావచ్చు, కుక్కను వాకింగ్ తీసుకోవడం కావచ్చు, అచ్చకొక్కనే ఇవన్నీ చేస్తే ఇట్ ఈస్ అ రిలాక్సేషన్. ఇంట్లో కూర్చుని డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా ఏం చేయాలంటే ఒక యావగేషన్ యాక్టివిటీని పెంచుకోవాలి. 8th క్లాస్ తోటి ఆగిపోయిన లేడీస్ వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని ట్రీట్మెంట్ తీసుకొస్తే వాళ్ళందరికీ డిగ్రీలు చేయించేస్తాం, డిగ్రీలు అయిన వాళ్ళందరికీ పీజీలు చేయించేస్తాం, పీజీలు చేయించిన వాళ్ళు కూడా ఎంఫిల్లు పిహెచ్లు చేస్తున్నారు. ప్రతి అమ్మ మా దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పటికీ డిగ్రీ హోల్డర్ కానీ పీజీ డిగ్రీ హోల్డర్ కానీ అయ్యేటట్టు చేస్తాం, ఎందుకంటే ఆ విధంగా గైడెన్స్ ఇస్తాం. రకరకాల యూనివర్సిటీ తోటి నాకు లింక్స్ ఉంటాయి బాగా, ఒక్క మార్కు కూడా తక్కువ రాకుండా 70-80% కంటే ఎక్కువ వచ్చేటట్టుగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి చక్కగా వాళ్ళకి చేస్తాం. చిన్నప్పుడు ఏది ఫుల్ఫిల్ కాలేదు అవన్నీ మొదలు పెట్టడమే, వీణ నేర్చుకోవాలనిపించింది వీణ మొదలు పెట్టడమే, డిగ్రీ చదవలేదు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడేసుకుంటారు నాకు ఇంగ్లీష్ అని బదులు జస్ట్ అటెంప్ట్ చేస్తే డిగ్రీ అయిపోతుంది, అటెంప్ట్ చేస్తే మ్యూజిక్ వస్తుంది, అటెంప్ట్ చేస్తే అంతేగాని ఎదురింటి వెంకయ్య పొరిగంటి పుల్లయ్యతో ఏం మాట్లాడుతుంది, ఇవన్నీ స్ట్రెస్ని పెంచుతుంది. మొగుడు వచ్చేటప్పటికి రండి 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 మీరాక మాకెంత సంతోషం సుమండి అన్నట్టుగా ముఖం పెడితే
స్వీట్గా ఉంటుంది. 5:30 అని చెప్పి 10:30 వచ్చారా రండి. ఏమైంది అప్పుడు? ఇటు పాప ఏదో మంచి మాట చెప్దామని వచ్చాడు. ఇది వీళ్ళు ఒంటరితనంతో ఎంత బాధపడుతున్నారో మగోళ్ళు బయటకు వెళ్ళి ట్రాఫిక్లోని గిరిఫిక్లోని సంపాదించడం కోసం అంతే బాధపడుతుంటారు. ఈక్వల్ స్టేటస్, ఎలోనెస్ తగ్గడానికి యాక్టివిటీస్ పెంచుకోవాలి, హాబీస్, చిన్నప్పుడు ఆగిపోయిన హాబీస్ని మార్చుకోవాలి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఫేస్బుక్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి హాబీకి పెడితే ఈ అన్ని రకాల హాబీస్కి బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకునే అవకాశాలు మేము చాలామందికి నేర్పుతాం. అలాగే అండి, మాకు తెలియని ఎన్నో విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ లైఫ్ సైకాలజీ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.